पोल्ट्री एग्जिबिशन संदर्भंग इक प्रेस मीट एर्पड़ा पेदू केजी आनंद गार दुमाल गार हरीश गार उदय सिंग गार अदे विधा चक्रधरराव गार हर्षवर्धन रेड्डी गार मोहन रेड्डी गार बालस्वामी गार स्टेजी मीद लोकेश गार मरियु प्रेस मीडिया वारी उदयपूर्वक नमस्कार गत रु संवसाल करोना सदर्भंग हैदराबाद एग्जिबिशन निर्वाहक चयलेकु इपड़ू संवसमे करोना तग्गट मूल में एर्पड़े अच्छे इक मुख्य नेपेदे इक रैतुलकु इधर इंडिया लेवल वर्ल्ड लेवल जरिए एग्जिबिशन इकड़ रैतुलु इप्पटिके मन पोल्ट्री की ऐवरेज रूपये को नष्ट నడుస్తున్నది ఓసారి రూపు ఇప్పుడు ప్రెజెంట్ రూపాయి కావచ్చు ఓసారి ఆటాన కావచ్చు ఓసారి పావుల కావచ్చు అంటే మనం దానికి పెట్టే ఫీడ్ కాస్ట్ల మనకు వచ్చే గుడ్డు మీద వచ్చే లాభంల సంవత్సరానికి ఒక 100 రూపాయలు ఈ సంవత్సరం నరనిచ్చి సరే దాన్ని మనం కొంత తగ్గించుకునే అవకాశం రైతులు వచ్చి చూసి నా టెక్నాలజీ ద్వారా అంటే ఇప్పుడు మన ఫీడ్ పోసే విధానంలో కొంత తగ్గించుకొనుడు కరెంట్ బిల్లులో కొంత తగ్గించుకొనుడు కేజెస్ సిస్టం లో ఎక్విప్మెంట్స్ కన్స్ట్రక్షన్ సిస్టం లో మనం తగ్గించుకొని కొంత బర్డెన్ తగ్గించుకోవడానికి ఎగ్జిబిషన్ మా రైతులకు చాలా ఉపయోగం అవుతది గనుక తప్పకుండా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ఎందుకంటే ఇది మనం బయటికి పోయి చూడడం లేదు మన రాష్ట్రంలోనే మన కన్న ముందే ప్రతి సంవత్సరం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రెండు సంవత్సరాల నుంచి మనం కొంత జ్ఞానాన్ని పొందలేకపోయాం ఇది వరల్డ్ లెవెల్ లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉంటాయి ఏ సామాగ్రి ద్వారా మనం బెనిఫిట్ కావొచ్చు తద్వారా ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతది గనుక ప్రతి రైతు ఇటు బ్రాయిలర్ రైతైనా లేయర్ రైతైనా వచ్చి దీని అవగాహన చేసుకొని కొంత లబ్ధి పొందాలని మీ ద్వారా ప్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తూ అదే విధంగా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు మాకు అగ్రికల్చర్ అని ఇంతకుముందు పెద్ద ఆనంద్ గారు చెప్పినట్టు బ్యాంక్ లోను పోతనో అగ్రికల్చర్ అగ్రికల్చర్ కింద వస్తది వేరే విధంగా అగ్రికల్చర్ కి ఇచ్చే ప్రొడక్ట్స్ కి ఏదైతే సబ్సిడీ ఉన్నదో ఎందుకంటే ఉదాహరణకు రైతులకు కరెంట్ మొత్తం ఫ్రీ అది అగ్రికల్చర్ సెక్షన్ మా పోల్ట్రీ రైతులకు అట్లా లేదు కనుక అగ్రికల్చర్ కు ఏ సంబంధం అయితే ఉంటదో ఆ సంబంధాలన్నీ కూడా అగ్రికల్చర్ స్టేటస్ కింద చేసినప్పుడు వర్తిస్తాయి ఇటు ఇండస్ట్రీ కింద సగం అగ్రికల్చర్ కింద ఉండుడు కూడా ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది దీన్ని పూర్తిగా కూడా అగ్రికల్చర్ స్టేటస్ చేసి దానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా రైతుకు అందాలని ఎందుకంటే కొంతనన్న మూలిగే నక్క మీద ఏదో తాటిపండు పడినట్టుగా కొంత గవర్నమెంట్ పరంగా కూడా సహాయ సహకారాలు అందితే కొంత నిలబడే అవకాశం ఉంటది ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఎంప్లాయ్‌మెంట్ ను నిరోధించే ఏదైనా ఉన్నది అంటే అది పోల్ట్రీ రంగం ఇది ఎనకట ఎప్పుడో పెరటి పరిశ్రమగా ఉన్న పోల్ట్రీ ఇండస్ట్రీని ఆ మహాన్ బావుడు బివి రావు గారు అంచల అంచల అంచలుగా ఎదిగిచి ఈ నాడు ఈ స్టేజికి ఒక మంచి పెద్ద టెక్నాలజీ తో నడిచే సంస్థలుగా తీర్చిదిద్దడానికి కారకుడు అయిండు ఆ మహాన్ బావును ఒకసారి తలుచుకుంటూ ఈ ఇంత మంది ఎంప్లాయ్‌మెంట్ ను నిలదొక్కుకోవాలి అని అంటే గవర్నమెంట్లకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత ఉంటదని తద్వారా దీన్ని ఎగ్ బోర్డు ఒక సంస్థను పెట్టి కొంత ఫండ్ పెట్టి దీని మీద నియంత్రణ చేసి రైతులకు మద్దతు ధరిస్తూ ని రైతులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు
నిలబడే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది లేకపోతే చాలా మంది రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని మీ ద్వారా ప్రెస్ మీడియా వారి ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎగ్జిబిషన్ నిర్వాహకులకు థాంక్యూ।